అంతా డ్రామా కోటరీ ఆయన అయ్యను డమ్మింగ్ చేస్తున్న కొడుకు కేటీఆర్ చేతికి కారు స్టీరింగ్ గులాబీ గూటిలోకి వలస పక్షులు తెలంగాణ ఉద్యమకారులు అవుట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అట్టర్ ప్లాఫ్ పెద్ద ఆయనే బెటర్ అంటున్న సీనియర్లు ఇక టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏకొచ్చిందో చూడు ఉద్యమమే అని ధిక్కారమే మా నైజం అంటూ తెలంగాణ తల్లి సమైక్య పాలకుల సంఖ్యలను తెంపేందుకు పురుడు పోసుకున్నామని చెప్పుకునే గులాబీ పార్టీలో ఉద్యమ సైనికులు తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర సాధన కోసం రాబందులతో కొట్లాడిన సైన్యం ఆ పార్టీలో ఇప్పుడు భూతద్దంలో వెతికినా ఎక్కడ కనబడడం లేదు ఉద్యమ కాలంలో అనేక కష్టాలను ఓర్చి కేసీఆర్ గులాబీ పార్టీని నిలబెట్టారు రాష్ట్ర ఏర్పాటు తర్వాత టిఆర్ఎస్ ప్రజలు ఆదరించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అధికారం కట్టబెట్టారు అధికారంపై మక్కువ పెంచుకున్న కేసీఆర్ తన రాజకీయ వారసుడిగా కేటీఆర్ ను తెరపైకి తెచ్చారు రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మిగతా రెండో పేజీలో ఉంది ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కట్టబెట్టి పార్టీలో నెంబర్ టూగా గా చేశారు ఇక్కడ ఇక్కడ వరకు బాగానే ఉన్న అసలు కథ ఇక్కడే మొదలైంది కేసీఆర్ ను డమ్మి చేసిన కేటీఆర్ టీఆర్ఎస్ ను రాజకీయంగా కాపాడుకునే ప్రయత్నంలో కేసీఆర్ ఉప ఎన్నికలనే ఆయుధంగా ఎంచుకున్నారు తెలంగాణ కోసం అంటూ పలుసార్లు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలతో రాజీనామా చేయించారు ఈ క్రమంలో రెండు వేల ఎనిమిదిలో పదహారు మంది పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కేవలం ఏడుగురు మాత్రమే విజయం సాధించారు దీంతో అప్పుడు కేసీఆర్ ఇక పార్టీని నడపలేమంటూ చేతులెత్తేశారు కెప్టెన్ లక్ష్మీకాంత్ రావును తాత్కాలిక అధ్యక్షన్ నియమించారు చివరికి సీనియర్ నేతల బుజ్జగింపులతో దిగివచ్చి పార్టీ పగ్గాలు చేపట్టారు ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీని నిలబెట్టిన కేసీఆర్ కు తన కొడుకు రూపంలో పెద్ద సవాల్ ఏర్పడింది రెండు వేల ఏడు వరకు అమెరికాలో ఎన్నికల్లోనే ఉన్న కేటీఆర్ రెండు వేల ఎనిమిదిలో పార్టీలోకి అరంగేట్రం చేశారు కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా రెండవసారి కేసీఆర్ రాజీనామా చేసి పోటీ చేసిన సందర్భంలో కేటీఆర్ మొదటిసారిగా ఆయన తరఫున ప్రచారం నిర్వహించారు రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కేటీఆర్ అదే పార్లమెంట్ నియోజకవర్గంలోని సిరిసిల్ల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు అప్పటి నుండి పార్టీలో తన ముద్ర వేసేందుకు కేటీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు అప్పటి వరకు కేసీఆర్ హరీష్ రావుల కేంద్రంగా జరిగిన టీఆర్ఎస్ రాజకీయ వ్యవహారాలు అప్పటి నుండి ఉద్యమకారులకు కేసీఆర్ తర్వాత హరీష్ రావు అండగా ఉంటున్నారు రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడంలో కేసీఆర్ హరీష్ రావులు కీలక పాత్ర పోషించారు తెలంగాణ ఉద్యమకారులకు హరీష్ రావు మొదటి నుంచి అండగా ఉన్నారు కేసీఆర్ కూడా పార్టీలో హరీష్ కు ప్రాధాన్యత ఇచ్చారు ఇక ఇక్కడే అసలు సమస్య మొదలైంది పార్టీలో నెంబర్ టూగా ఉన్న హరీష్ కు పొగబెట్టిన కేటీఆర్ ఆ స్థానంలోకి రెండు వేల పంతొమ్మిదిలో రాగలిగారు పార్టీలో నెంబర్ టూకు చేరుకున్న తనయుడు క్రమేణా కేసీఆర్ను డమ్మీ చేసే కుట్రలకు తెరలేపారు కేసీఆర్ మంత్రివర్గంలోను కేటీఆర్ వర్గీయులే కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీపై పూర్తిగా పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు అందులో భాగంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన మంత్రివర్గ కూర్పులో కేటీఆర్ మార్క్ కనిపించింది పార్టీలో ఉన్న సీనియర్లను కాదని తన వర్గానికి చోటు కల్పించేలా చేసిన ప్రయత్ని ప్రయత్నాలు చేశారు మంత్రులు అజయ్ వేముల ప్రశాంత్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ మల్లారెడ్డి సబితా ఇంద్రారెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావులకు కేటీఆర్ తన ఖాతాలో మంత్రి పదవులు దక్కాయని చెప్పి చెప్పుకుంటారు అందరికీ తెలిసిన బహిరంగ సహ రహస్యం ఇదే కే కేటీఆర్ కంటే సీనియర్ గా తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్న ఈటల్ రాజేందర్ కు పొగబెట్టారు తన వర్గానికే చెందిన వినయ్ భాస్కర్ విప్ చీఫ్ విప్ గా బాల్కసుమన్ రేఘకాంతరావులు తదితరులు విప్పులుగా నియమించారు పదవుల ఆశతో ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి గ్యాదర్ కిషోర్ ఆరూర్ రమేష్ క్రాంతి కిరణ్ వివేక్ మైనంపల్లి హనుమంతరావు ముఠా గోపాల్ తదితరులు కేటీఆర్ ముద్ర వేసుకునేందుకు తహతహలాడుతున్నారు టీఆర్ఎస్ లో తనకు వ్యతిరేకులుగా ముద్రపడ్డ బొడిగే శోభ కొండా సురేఖ బాబుమోహన్ వంటి వారికి ఎమ్మెల్యే టికెట్లు కూడా దక్కలేదు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలోనూ డ్రామా వర్గీయులదే హవా తెలంగాణ ప్రభుత్వంలో అనేక నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి అందులో మెజార్టీ పదవులు చిన్న చిన్నసారి వర్గీయులకే దక్కే తాజాగా రాష్ట్రంలో పద్దెనిమిది ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఖాళీగా అందులో ఆయన మాటే చెల్లుబాటైంది ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేసిన ఆరుగురులో పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరి తక్కలపల్లి రవీంద్రరావు గుత్త సుఖేందర్ రెడ్డి వెంకట్రామరెడ్లు ఆయన వర్గీలే ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భానుప్రసాదరావు తాతా మధు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కసిరెడ్డి నారాయణ రెడ్డి గడ్డం విట్టలు రెడ్డి కేటీఆర్ కనసన్నల్లో నడిచేవారే కావడం గమనార్హం వీరి ఎంపికపై మండిపడ్డ ఉద్యమకారులు పలుచోట్ల రెబల్ గా నామినేషన్లు వేసి అధికార పార్టీ చుక్కలు చూపిస్తున్నారు చిన్నసారు రాకే పార్టీకి అరిష్టమా పండితపుత్ర ఎంట్రీ తర్వాతనే అసలైన పంచాయతీ స్టార్ట్ అయింది గులాబీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి కేటీఆర్ తహతహాలు ఆడుతున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎదుర్కొన్న మొట్టమొదటి ఎన్నికల్లో పార్టీకి షాక్ తలిగింది రెండు వేల పంతొమ్మిదిలో పదహారు ఎంపీ స్థానాలకు గెలిపిస్తామని గప్ప అప్పుడు 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 ఏం చెప్పిందంటే సారు కారు పదహారు ఢిల్లీలో సర్కారు సారు కారు పదహారు ఢిల్లీలో సర్కారు ఆ ఒకటి ఎందుకు ఇచ్చిపెట్టినంటే అసదు రెండు వేల పంతొమ్మిదిలో పదహారు ఎంపీ స్థానాలను గెలిపిస్తానని వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో గప్పాలు కొట్టి గప్పాలు కొట్టిన చిన్నసారు చివరకు తొమ్మిది స్థానాలే దక్కడంతో కంగుతున్నారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ స్థానం బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ కారు పార్టీకి పంక్చర్ కాక తప్పలేదు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరోసారి వంద స్థానాలతో గెలుస్తామని ప్రకటించి యాభై స్థానాలకే పరిమితమయ్యారు పట్టబదుల ఎమ్మెల్సీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో చావు తప్పి కన్నులుటే విధంగా గెలిచినప్పటికీ హుజురాబాద్ పరాజయం పార్టీ భవిష్యత్తును సూచిస్తుంది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చిన్నసారి స్పీడ్ కు బ్రేకులు వేయకుంటే పార్టీ తీవ్రంగా నష్టపోతుంది పలువురు సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ మాత్రమే గులాబీ పార్టీని నడపగలరని ఆయన తప్ప మరెవరి వల్ల పార్టీని నడపడం సాధ్యం కాదంటున్నారు కేటీఆర్ తీరుతో ఇప్పటికే పలువురు సీనియర్లు పార్టీని వీడి వీడగా మరికొందరు నేతలు అదే బాటలో ఉన్నారని సమాచారం తెలుస్తా ఉంది